ఈ విధంగా కర్ణాటక సంబంధించి ఎవరైతే మాజీ సీఎం ఉన్నారో ఆ సీఎం తనకి సీట్ కేటాయించకపోవడం ఆ సీట్ కేటాయించకపోవడం ద్వారా తను రాజీనామా చేశారు కానీ తను ఏ ఎలాంటి వేరే రాజకీయ పార్టీలో చేరబోనని అదేవిధంగా ఏదైతే రాజకీయాలకే దూరంగా ఉంటున్నట్టుగా కూడా చెప్పారు అదే పశుపతి విషయానికి వస్తే వాళ్ళకు సంబంధించిన లోకల్ పార్టీకి ఎలాంటి సీట్ కేటాయించకపోవడం ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మొత్తానికి కాంగ్రెస్ వైపు ఏదైతే చేరికలు అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒంటెత్తు పోకడలు కావచ్చు రైతు నల్ల చట్టాలు కావచ్చు ఇంకా త్రిబుల్ తలాక్ కావచ్చు ఇంకొన్ని ఈజాబ్ కావచ్చు ఇలాంటి చాలా వాళ్ళు ముస్లిమ్స్కి సంబంధించి ఇలాంటివి చేశారు అయినప్పటికీ కొంతమంది మనం చూసుకోవచ్చు ఏది ఓ రాష్ట్రంలో ఒక మంత్రి కుమారుడేమో రైతుని దొక్కించడం కూడా అసలు తన పైన కేసు అలాంటివి ఏవి కూడా బయటకు రాలేదు అదేవిధంగా మణిపూర్ అల్లర్లు ఇవన్నీ కూడా బీజేపీకి మైనస్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకు ప్లస్ అయ్యేదంటే ఒక రామ మందిరం కానీ ఈరోజు అందరూ కూడా అవేర్నెస్ ఉన్న వాళ్ళే ఎందుకనంటే ఈరోజు ఏదో ఒక రాముణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడమో ఇలాంటివి చేస్తే ఎవరు కూడా నమ్మే స్థితిలోనైతే లేరు కాబట్టి దేశ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ ఏదైతే ఈ బీజేపీ ఈ రెండింటి మధ్య హరావరి పోటీ ఉంటుంది దేశంలో కాబట్టి బీజేపీలో ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది అంటే రెండు పార్టీలు కూడా రెండు రెండే యాభై ఏళ్ళ నుంచి చేసింది ఏం లేదు ఇక్కడ పది ఏళ్ళ నుంచి చేసింది ఏం లేదు నేను ఏం చెప్తున్నానంటే స్థానికంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో లోకల్ పార్టీలు గెలిపించుకొని వాళ్ళకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళ వైపు ఉండడం చాలా మేలు అనేది నా యొక్క సూచన ఎందుకనంటే మనం చూసినాం వన్ సైడ్ తీర్పిస్తే ఎలా ఉంది అసలు ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళ అకౌంట్లో ఒక వాళ్ళని కోటీశ్వర్లను చేస్తాం వాళ్ళకి అకౌంట్లో లక్షల లక్షల డబ్బులు వేస్తాం అదేవిధంగా అంటే ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి ఈ విధంగా మొత్తం కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిళ్ళు ఆ తర్వాత ఏదైతే వీళ్ళు ఏంది చిన్న గోరంత చేస్తే దాన్ని సోషల్ మీడియాలో వేసి కొండంతా చేస్తారు కాబట్టి ఏ సోషల్ మీడియా అయినా ఏదైనా కూడా వాళ్ళ ఒక సెల్ఫ్ డబ్బా ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు కానీ అవన్నీ మీరు నమ్మకూడదు ఏదైతే మీకు స్థానికంగా మీ స్థానిక ఎంపీ ఏం చేశాడు మీకు స్థానిక ఎంపీ ఎంతవరకు అందుబాటులో ఉన్నాడు అనేదే చూసుకోవాలి అయితే ఇప్పుడు ఏదైతే బీజేపీ ఆవా నడుస్తుందన్న నేపథ్యంలో ఇప్పుడైతే ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి చెందిన ఒక ఎంపీ కూడా ఆ చౌదరిలాల్ ఆయన కూడా రాజీనామా చేశాడు కాంగ్రెస్ టచ్లోకి పోతున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా జార్ఖండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే జార్ఖండ్కు సంబంధించి అధికారంలో ఉన్నప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో ప్రకాష్ ప్రకాష్ పటేల్ వీళ్ళందరూ ఈనే కూడా బీజేపీ నుంచి వీడి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే బీఎస్పీ నేత ఎవరైతే ఉన్నారో తన పైన బిఎస్పి నేత పైన ఆయన ఒక కోవర్ట్ అని వాళ్ళు నిందమోపడంతో ఆయన కూడా హాలి కాంగ్రెస్లోకి ఆయన చేతులు కలిపినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి ఐదు సార్లు బీహార్కు సంబంధించిన ఒక ఎంపీ ఐదు సార్లు ఎంపీగా ఉన్న అతను కూడా రంజన్ రాజేష్ రంజన్ అయితే తను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన పార్టీని విలీనం కూడా చేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అస్సాంకి సంబంధించిన బీజేపీ నేత కూడా లష్కర్ కూడా కాంగ్రెస్ కండ కప్పుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇప్పుడు బీజేపీ ఏదైతే నాలుగు వందల సీట్లు గెలుదామనుకొని ముందుకు వెళ్తున్నదో ఇవన్నీ బంగపార్టీలను ఎదుర్కొని కనీసం వాళ్ళ అధికారంలోకి వస్తామా అనే సందిగ్ధంలో పడ్డట్టుగా తెలుస్తుంది ఎందుకనంటే మీరు ఇప్పుడు చూసుకోవచ్చు జార్ఖండ్కు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని వీడుతున్నారంటే దాన్ని బట్టే మీరు తెలుసుకోవచ్చు బీజేపీకి ఎంత వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత పవనాలు ఎట్లా వీస్తున్నాయి అనేది కూడా మీరు చూడవచ్చు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇక్కడ తెలంగాణ పరిస్థితికి చూస్తే తెలంగాణలో ఏదైతే గతంలో నుంచి పా పార్టీకి పనిచేసిన వాళ్ళని కాకుండా ఏదైతే ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అందరినీ కూడా కొని వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఎంత దారుణం ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నేను ఉద్యమ నేతని నేను తోపును తురుమును నేను ఒక ప్రొఫెసర్ని అని చెప్పుకునే సీతారాం నాయక్ సీట్ రాకపోవడంతో ఐదేళ్ళు ఇదే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ఉండి ఐదేళ్ళు పదవి అనుభవించి ఆ తర్వాత ఈరోజు తను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది అక్కడ లేరా బీజేపీ హుసేన్ నాయక్ ఉన్నాడు మహోబాద్ నుంచి సంగీత ఉన్నది వీళ్ళందరూ కూడా పోటీ చేయవచ్చు కానీ నేనేం చెప్తున్నా అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు వాళ్ళ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నా వాళ్ళకి ఇక్కడ లీడర్ లేడు వీళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా వీళ్ళకి ఇక్కడ లీడర్ లేడు పైగా ఇతర పార్టీల పైన ఏడవడం ఆ పార్టీకి అసలు లీడరే లేడంట ఆ పార్టీకి అసలు పోటీ చేసేటోళ్ళ దిక్కులేరంట మరి ఆ వలసలు వలసలు తీసుకొచ్చి అందరికీ టికెట్స్ ఇవ్వడం ఆ మైనంపల్లి భయపడ్డట్టే ఎందుకంటే అక్కడ ఎవరైతే పట్నం మహేందర్ వాళ్ళ సతీమణి ఉందో అక్కడ సున్నితకి టికెట్ ఇస్తున్నట్టుగా కొన్ని రాజకీయ విశ్లేషకులు కావచ్చు కొంతమంది కూడా చాలా బల బలంగా వాదిస్తున్నారు మరి మీరెందుకు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కదా మీకు నాయకులు ఉండాలి కదా ఈరోజు ఇక్కడ ఖైరతాబాద్ ఏదైతే భూ కబ్జాలకు పాల్పడ్డాడు నేను గతంలోనే చెప్పిన మీకు ఈ దొంగలు కొంతమంది దొంగలు ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోతారు అంటే ఆ ఏదన్నా ఒక తప్పన్న చేసి ఉండాలి అధికారం అనుభవించుకుంటూ మనం వెనక డబ్బులు వేసుకుంటామన్న ఆలోచన ఉండాలి పార్టీ మారుతున్నారంటే ఈ ఆలోచనలు ఉంటే తప్ప పార్టీ మారరు వీళ్ళు మారితేనేమో శుద్ధపూసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు వెళ్తానంటే మాత్రం ఆయన బహుజనవాదానికి అన్యాయం చేసిండు అది చేసిండు ఇది చేసిండు అని ఆరోపిస్తారు నేనేం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిక దేశంలో అధికారంలోకి వచ్చే సూచనలు అయితే లేవు ఒకవేళ వస్తే ఇండియా కూటమి రావాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ఓన్గా వచ్చే పరిస్థితులు లేవు ఇటు బీజేపీకి కూడా భయం పట్టుకుంది కా ఏదైతే కూటమితోటి కూటమితో భయం పట్టుకుంది కాంగ్రెస్ తోటి కాదు కూటమితో భయం పట్టుకుంది మళ్ళీ కాంగ్రెస్ విడిపోయిందంటే కథం ఆ కాంగ్రెస్ కూడా ఒక క్లారిటీ లేదు మొత్తానికైతే దేశ రాజకీయాలను అయితే చాలా భ్రష్టు పట్టించారు ఈ రెండు పార్టీలు కూడా అదేవిధంగా తెలుగు పైన పడుతున్నారు ఇప్పుడు ఆరు రమేష్ని అయితే ఎత్తుకపోయి అన్న మీకు మంచి స్థానం కల్పిస్తాం అన్న ఆయనకన్నా కొంచెం ఉండాలా రెండు సార్లు ఎమ్మెల్యేగా అనుభవించి ఒక దళిత బిడ్డగా అనుభవించి ఒక విశ్వాసం లేకుండా ఈరోజు ఏదైతే వరంగల్ టికెట్లు టికెట్ ఇస్తా అనగా పోయి అందులో జాయిన్ అవ్వడం ప్రజలు చూస్తున్నారు కనీసం ఆరు రమేష్ అనే వ్యక్తి వరంగల్ మొత్తాన్ని కూడా ఎవరి తెలియదు నేను చెప్తున్నా కదా ఆయన వర్ధనపేటలా ఆయన తెలిసేమో కానీ మొత్తం వరంగల్లో మాత్రం గెలవడం ఆషామాషి కాదు పాపం ఇంకా పసునూరు దయాకర్ గురించి అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఎంత ఘోరం పసనూర్ దయాకర్ పైన ఒక మంచి ఒపీనియన్ ఉండేది తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు పోయి అడిగినా ఇచ్చేవారు పెట్టుకోవడానికి మంచిగా ఆ విగ్రహాన్ని మనం మా ఊర్లో పెట్టడానికి మాకు విగ్రహం కావాలి అని అంటే ఆయన దగ్గర పోతే ఇచ్చేటోడు ఇప్పుడు అదే విగ్రహానికి డిజైన్ మారుస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీకి ఒత్స పలకడానికి కాంగ్రెస్ పార్టీలోకి పోయాడంటే అదే మనం అర్థం చేసుకోవచ్చు ఏమైతుంది ఒక ఐదేళ్ళు పదేళ్ళు పదవులు లేకపోతే మీరు ఏమైనా చచ్చిపోతారా కానీ చచ్చిపోతారా కొట్లాడాలిగా ప్రతిపక్షంలో అండి గతంలో ఒకరిద్దరు ముగ్గురున్నా కూడా ఉన్నారు కదా ఎంతో అంతా ప్రతిపక్షాలైతే మరి మీకేమవుతుంది నల్లగొండకు సంబంధించి సైదిరెడ్డి గల్లెగరేసుకొని పోయిండు ఉప ఎన్నికలో అసలు నువ్వెవరో కూడా తెలియదు నిన్నెక్కడి నుంచి తీసుకొచ్చిరో కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీ ఆడ గెలిస్తే ఆ పార్టీ వ్యతిరేక పవనాలు వీచి నిన్ను గెలిపించారు బీఆర్ఎస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని ఓడించి నిన్ను గెలిపించారు అక్కడ కష్టపడి బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు మరి అక్కడ మంత్రి ఉన్నాడు ఆ రోజు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ పైన ఈరోజు ఒకవేళ ఆయన కన్నేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ సైజ్ రెడ్డి డైరెక్ట్ పోయి బీజేపీలో పోయి నాకు వస్తుంది సీటు నేను తోపును తురుము అనుకున్నాడు కానీ అక్కడ చిన్నప్ప ఎంటర్ అయ్యుడు ఏమే తుస్సుమనే ఏమే తుస్సుమనే ఇక ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించి వస్తే కాసేపు అద్దంకి అంటారు ఇక పాపం ఇక అద్దంకి పరిస్థితి అయితే నాకైతే చాలా ఉషపడతలే ఇక ఎప్పుడైతే కోమటి రెడ్డిని నువ్వు ఇండైరెక్ట్గా మునుగోళ్ళ ఎప్పుడైతే నువ్వు ఉంటే ఉండు ఈ తర్వాత నేను ఆ మాట చెప్పలేను అదొక మాట అన్నాడు ఆ మాట అన్నప్పటి నుంచి ఆయన పరిస్థితి చాలా దారుణం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అన్నారు మంత్రి అన్నారు ఆయన పాపం సంకల్ గుద్దుతున్నాడు నాకు వచ్చింది గల్ దగ్గరేస్తుండే అని సంబరపడుతుండు అరే నీకు లేదురా బాబా అనగానే అయ్యా సరే నేను విధేయుడిగా ఉంటా అంటుండు ఎంత విధేయుడిగా ఉంటా అని చెప్పినప్పుడు కూడా లోపల ఎంతో అంత బాధ ఉంటుంది అవునన్నా కాదన్నా ఆ బాధ అయితే ఉంటుంది తర్వాత ఎక్కడ వరంగల్ ఎంపీ అన్నారు వరంగల్ ఎంపీగా పోటీ చేపిస్తామన్నారు పసునూరు దయాకరా పసునూరు దయాకర్ని తీసుకొచ్చారు మరి ఎవరికి ఇస్తారు అది బాయ్ మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తాడంటే అది గెలుస్తాడా అనేది కూడా లేదు ఎందుకంటే ఫార్టీ సిక్స్ జీవో బాధితులు అయితే చాలా బలంగా ఉన్నారు ఏదైతే ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ వాళ్ళే ఆ ఫార్టీ సిక్స్ బాధితులు కాంగ్రెస్ నాయకులు మేము తిరగనిచ్చే అయితే లేము వాళ్ళు మాకు న్యాయం చేసే వరకు ప్రజల్లోకి రానివ్వం అసలు ఎంపీ ఎలక్షన్లనే మేము బుద్ధి చెప్తామని అంటున్నారు కాబట్టి ఈ నేషనల్ పార్టీలు ఎప్పుడైతే విర్రవీగడం మొదలుపెట్టాయో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వీళ్ళకు ఎదురవుతున్నాయి అయితే బీజేపీ పరిస్థితి అయితే చాలా దారుణ అంటే దారుణాది దారుణంగా ఆ పరిస్థితి అయితే ఏర్పడదు ఎందుకనంటే వాళ్ళు వలసలు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు వలసలు ప్రోత్సహించి తీసుకొస్తున్నారు కానీ దేశంలో మాత్రం ఆ పార్టీలకే రాజీనామాలు చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఎవరు గతి లేరు కాబట్టి పక్క పార్టీల నుంచి వాళ్ళు లాక్కుంటున్నారు తప్ప దేశంలో మాత్రం ఆ పార్టీలకే రాజీనామా చేస్తున్నారు కాబట్టి చాలా 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 స్పష్టంగా చాలా మీరు ఎట్లా అంటే బీజేపీలో అడుగు పెడుతున్నప్పుడు మీకు ఒక స్పష్టత అనేది చాలా అవసరం ఈరోజు అక్కడ ఒకరికి జరిగిందంటే తర్వాత మీ అన్నట్టే రేపు బీజేపీ అధికారంలోకి రాదు అంటే వీళ్ళు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఒకలా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఇక్కడ బీజేపీలో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్లో ఇండియా కూటమిలో ఉంటారు కాబట్టి ఈ జంపింగ్ జలాంగ్ ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్స్ ఉంటారు కదా ఈ యొక్క అధికారం కోల్పోగానే అటు దూకడం అధికారంలోకి రాగానే ఇటు దూకడం వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరికీ మీరు బుద్ధి చెప్పాలి ప్రజలు ఓట్లతోటే బుద్ధి చెప్పాలి మెయిన్ బీజేపీకి ఇక్కడ ఎంత నీచాతి నీచ రాజకీయాలు చేస్తుందో తెలుసు అందరినీ బి సిట్టింగ్ ఎంపీలని కావచ్చు ఇంకొంతమందిని కావచ్చు బీఆర్ఎస్ నుంచి లాక్కుంటుంది ఉంటుంది వీళ్ళ ప్లాన్ ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు లిక్కర్ స్కామే కావచ్చు అప్పుడు ఏదైతే తెరపైకి తీసుకొచ్చారో మరి వాళ్ళు అవినీతి చేస్తే ఆ రోజు అరెస్ట్ చేయాలి చేయకుండా వీళ్ళకు అనుకూలమైన ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి మాకు చెప్తే ఇంతడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి అయితే మాకు ఇంటాడు ఎంపీ ఎలక్షన్లో మాకు సహకరిస్తాడు సో మాకు సహకరించడంతో మేము అక్కడ కొన్ని సీట్లు కొట్టుకోవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి ఆయన అన్నప్పుడు తెరపైకి తేవాలి లిక్కర్ స్కామ్ ఆయన వద్దన్నప్పుడు క్లోజ్ చేసి పెట్టాలి అనే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఎక్కడైతే వాళ్ళ పా వాళ్ళకు సంబంధించిన అనుకూలంగా ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆ తర్వాత చిన్నగా చాప నీరులా చాప నీరులా మొత్తం విస్తరించమని ప్లాన్ చేస్తుంది బీజేపీ దాన్ని ఎవ్వరు కూడా గమనిస్తలేరు అనుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా నిశ్చింతగా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే నువ్వు ఇచ్చిన పసు బోర్డ్ పసు అని స్పైసీ యాడ్ ఇవన్నీ నువ్వు తీసుకురావడం ఒకటి చెప్పి ఒకటి ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకపోవడం చూద్దాం మరి ఈసారి అరవింద్ చిచ్చా కూడా గెలుస్తాడా మరి మళ్ళీ అయ్యే దొంగ మాటలు చెప్పి ఎట్టటకి గెలుస్తాడో కూడా చూద్దాం కానీ బీజేపీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు సోదరులారా నేను చెప్తున్నాను బీజేపీ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు మీరే చూస్తున్నారు బండి సంజయ్ లాంటి వ్యక్తి ఫుల్ వచ్చిందన్నా నేను లొల్లి ఎత్తా అన్నా నన్ను తీసుకొత్తాడన్నా ఆయన స్వయంగా ఆయనే చెప్పిండు ఆ రోజు అక్కడ ఏదో అల్లరి చేస్తే ఆ పోలీసులు అరెస్ట్ చేస్తే అన్న హైకమాండ్ నుంచి పులి ఒక్క ఫోన్ చేసిందన్న ఏంది పులి ఫోన్ చేసేది నువ్వు వచ్చి లొల్లి అయితే ఊకూడరా బొక్కలు ఇస్తారు ఏదో నీ కొడుకుని కూడా వదిలేసిరు కానీ నేను ఏం చెప్తున్నా ఇదే బీజేపీకి సంబంధించి వస్తే అల్లర్లు ఎక్కువ అవుతాయి మీకు తెలుసు విరంజే హాస్పిటల్ సంబంధించిన అధినేత్రి ఆమెను ఈరోజు ఓల్డ్ సిటీలో నిలబెట్టడం ఆమె మధ్య చాలా బాగా మాట్లాడుతుంది హైందవ ధర్మం గురించి చాలా బాగా మాట్లాడుతుంది కానీ అసలు విరంచీ హాస్పిటల్ కరోనా టైంలో ఎన్ని డబ్బులు వసూలు చేసింది అనేది కూడా ఈరోజు తెలుసు మొత్తానికి ఏం చెప్తున్నా అంటే బీజేపీ ఏదైతే విరవిగుతుందో మొత్తం దేశంలోనే కొన్ని ఎదురు దెబ్బలు తాగుతున్నాయి వాళ్ళకి ఎదురుగాలి వీస్తుంది మరి అధికారంలోకి రావడం అయితే కష్టం మీరు కూడా నాయకులరా ఏదైతే తెలంగాణలో ఉన్న నాయకులరా మీరేదో మాకేదో కేంద్రంలో అధికారంలో ఉంటే మాకు ఆ పది వస్తుంది ఈ పది వస్తుంది మేము మళ్ళీ అది అది చూసుకుంటాం ఇది చూసుకుంటాం డీకే అరుణ లాంటి వాళ్ళు అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా మా మోడీ అధికారంలోకి వస్తే నేను ఏదైనా సంపాదించుకోవచ్చు అని వెయిట్ చేస్తుంది మరి వీళ్ళందరికీ కూడా పెద్ద భంగపాట తప్పదు ఎందుకనంటే మనకి ఎప్పుడూ సౌత్ రాష్ట్రాలని అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు చాలా చిన్న చూపే చూస్తుంది ఏ ఉద్యోగాలైనా సెంట్రల్ ఉద్యోగాలైనా మనం చాలా తక్కువ శాతం ఉంటాము చూసుకోండి కాబట్టి మన ప్రాంతీయ పార్టీలే మనకు ముద్దు అది ఏ పార్టీ అయినా కావచ్చు చాలా పార్టీలు ఉన్నాయి నేను ఒకే పార్టీ అని చెప్తలేను కాబట్టి ప్రాంతీయ పార్టీలు అయితేనే వాళ్ళు మనకు తల ఉంచుతారు మన ఎంపీ సీట్లు వాళ్ళకు అవసరం ఉంటాయి కాబట్టి అది అయినా ఎక్కడైనా ఎక్కడైనా కూడా రాష్ట్ర ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉంటేనే వాళ్ళకి తగు న్యాయం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది నేను మాత్రం ఇది చాలా స్పష్టంగా చెప్పగలను ఎవరో మీకు నేషనల్ పార్టీలు న్యాయం చేస్తావంటే అవి చాలా తప్పుడు మాటలే మనకి ఎక్కడ కూడా అవుపడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏదైతే బీజేపీలో అధికారంలోకి వస్తామని అనుకుని జాయిన్ అవుతున్న నాయకులకి నేను ఒక్కడే చెప్తా కొంచెం చూసుకోండి మరి వ్యతిరేక పవనాలు అయితే వీస్తున్నాయి వరుసగా ఏదైతే ఇండియా కూటమిలో కావచ్చు కాంగ్రెస్తో కావచ్చు బీజేపీ సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజెంట్ సిట్టింగ్ మంత్రులు కావచ్చు కొంతమంది కూడా టచ్లోకి వెళ్తున్నట్టుగా కూడా చాలా బలమైన ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని కూడా మీరు జాయిన్ అవ్వాలి అదేవిధంగా ప్రజలకి ఏ పార్టీ అందుబాటులో ఉంటుందనేది కూడా మీరు చూసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఏదో మో మోడీని చూసో లేకపోతే ఇక్కడున్న బండి సంజయ్ లాంటి కేడిని చూసో మీరు వయ్యారనుకో మీరు ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈటల ఒక ముద్రాజ్ అనే ఒక ముసుకులో ఎంత అవినీతి చేసిండో మీకు తెలుసు అది లాస్ట్కు మళ్ళీ స్టే తీసుకొచ్చి మొత్తమై మాయ అన్నారు ఉజ అదే సంబంధించిన హుజరాబాదులో బుద్ధి చెప్పారు మల్కాజ్గిరికి వచ్చిండు మరి మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాత లాస్ట్ టైం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినగా నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటున్నాను కానీ అది చాలా కష్టం మల్కాజ్గిరి ప్రజలు కూడా ఆయన కూడా చెప్పే చెప్పే విధంగానే ఓటు ఓటు రూపంలోనే ఆయనకు కూడా తీర్పునిస్తారు మొత్తానికి ఇది బీజేపీకి అయితే దేశంలోనైతే వ్యతిరేక పవనాలు అయితే వీస్తున్నాయనైతే రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా మన సిచ్యువేషన్ చూస్తే కూడా అదే కనిపిస్తుంది తస్మాత్ జాగ్రత్త తెలంగాణలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో బీజేపీలో పోదామనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి